డియర్ ఎగ్నోరర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు ఇగ్నో గురించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అలాగే క్లియర్ కట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ ఎప్పటి నుంచి అడుగుతున్నారు డిసెంబర్ ఎగ్జామినేషన్ ఫామ్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఫిల్ చేయాలని చెప్పేసి అది ఫైనల్గా ఇగ్నో రిలీజ్ చేసేసింది ఎస్ ఇగ్నో డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఎగ్జామ్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ని రిలీజ్ చేసింది ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఫామ్ని ఫిల్ అప్ చేసి మీరు ఎగ్జామ్స్ రాయవచ్చు కానీ ప్రతిసారిలాగా ఈసారి ఎగ్జామ్స్ డిసెంబర్లో జరగటం లేదు ఎగ్జామ్స్ వచ్చేసి జనవరి నుంచి ఫిబ్రవరిలోపు జరగబోతున్నాయి సో జనవరి నుంచి ఫిబ్రవరిలోపు ఎవరైతే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా డిసెంబర్ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేయటం జరిగింది ఈరోజు వీడియోలో ఈ ఫామ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి ఏమేమి తెలుసుకోవాలి స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసే ముందు అనే డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి మీకు ప్రతి డౌట్ కూడా క్లారిఫై అయ్యేలాగా నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఓకే ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇగ్నో వెబ్సైట్ కనుక మీరు ఓపెన్ చేసినట్లయితే కొంచెం స్క్రోల్ చేసి చూస్తే కింద మీకు లింక్ ఫర్ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ ఫర్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ అని అయితే బ్లింక్ అవుతుంది నేను దాన్ని క్లిక్ చేస్తున్నాను ఇది మన ఎగ్జామ్ ఫామ్లోకి వచ్చేసాము ఈ ఎగ్జామ్ ఫామ్ని ఫిల్ అప్ చేసే ముందు ఖచ్చితంగా ఈ వీడియోని అందరూ చూడండి నేను మీకు మేజర్గా ఏ ఏ చేంజెస్ ఉన్నాయి ఏమేమి పాయింట్స్ తెలుసుకోవాలని చెప్పేసి చెప్పబోతున్నాను ఓకే మొదటగా వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఎగ్జామ్స్ కోసం ఫిలప్ చేద్దాం అనుకుంటున్నారో ఈ అప్లికేషన్ ఫామ్ ఫిఫ్టీన్త్ డిసెంబర్ వరకు ఎటువంటి ఫైన్ లేకుండా పే చేసే అవకాశాన్ని ఇగ్నో కల్పించింది అంటే ఎవరైతే ఫిఫ్టీన్త్ లోపు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తారో వీళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ కోసంగా టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అదే కనుక మీరు సిక్స్టీన్త్ డిసెంబర్ తరువాత అంటే లాస్ట్ డేట్ తరువాత కనుక మీరు పే చేయాలి అనుకుంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఈ అవకాశం ఉంటుంది ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క సబ్జెక్టుకి పే చేస్తూ లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫైన్గా లేట్ ఫీగా పే చేయాల్సి ఉంటుంది అంత దూరం వెయిట్ చేయకండి మీ ఎగ్జామ్ ఫామ్ అయితే ఇప్పుడు ఫిలప్ చేయడం స్టార్ట్ చేసేసుకోండి ఎందుకు మీరు ఎగ్జామ్ ఫామ్ అర్లీగా ఫిలప్ చేసుకోవాలి ఫిలప్ చేసుకోవటం వల్ల యూజెస్ ఏముంటాయి అసలు మేజర్గా ఏ ఏ పాయింట్స్ మీరు మైండ్లో పెట్టుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసే ముందు అనేవి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో మొదటిగా వచ్చేసి ఎవరైతే అసైన్మెంట్స్ అందరూ సబ్మిట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ పొందుతారు తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మినిమం టైం డ్యూరేషన్ని కంప్లీట్ చేసుకొని ఎలిజిబిలిటీ పొంది ఉండాలి ఈసారి కొన్ని చేంజెస్ ఉన్నాయి ఎగ్జామ్ ఫామ్లో ఆ చేంజెస్ చూసే ముందు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం ఎవరైతే స్టూడెంట్స్ జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎగ్జామ్ రాయలేకపోయారో అయితే ఏవైతే ఎగ్జామ్స్ ఆగస్ట్ సెప్టెంబర్లో కండక్ట్ చేశారో జూన్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ ఎవరైతే రాయలేకపోయారో ఆ టైంకి కనుక వాళ్ళ వాళ్ళ వ్యాలిడిటీ అయిపోతుంటే అంటే కోర్స్కి ఒక వ్యాలిడిటీ ఉంటుంది ఈ కోర్స్ ఇన్ని సంవత్సరాలు మాత్రమే ఫినిష్ చేయాలని చెప్పేసి అలా గనుక వ్యాలిడిటీ లేకపోతే కూడా ఈసారి వ్యాలిడిటీని ఎక్స్టెండ్ చేయటం జరుగుతుంది అంటే ఎవరికైతే వాళ్ళ డిగ్రీ వ్యాలిడిటీ జూన్లో కంప్లీట్ అవుతుందో కానీ జూన్లో ఎగ్జామ్స్ రాయలేకపోయారు పాండమిక్ వల్ల వాళ్ళకి ఇంకా ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఈ డిసెంబర్ ఎగ్జామ్స్కి మీరు రిజిస్టర్ చేసుకొని రాసుకోండి మీరు ఏ లాంగ్వేజ్లో అయితే మీ కోర్స్ తీసుకున్నారో ఆ లాంగ్వేజ్లో మాత్రమే ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది సపోజ్ మేజర్గా మన తెలుగు వాళ్ళందరూ కూడా హిందీని హిందీ మీడియంని ప్రిఫర్ చేయము కాబట్టి మోస్ట్లీ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం మాత్రమే తీసుకుని ఉంటాము ఇంగ్లీష్ మీడియం తీసుకున్న ఏ స్టూడెంట్ అయినా సరే తెలుగులో ఎగ్జామ్ ఆన్సర్స్ రాయటానికి వీలు లేదు అలాగనుక రాస్తే మీ అవాల్యుయేషన్ ప్రాసెస్ని క్యాన్సిల్ చేయటం జరుగుతుంది మీరు ఇంగ్లీష్లో కోర్స్ తీసుకున్నా సరే హిందీలో రాయాలి అనుకుంటే మాత్రం లాంగ్వేజెస్ కాకుండా మిగతా మెయిన్ సబ్జెక్ట్స్ని అలా మాత్రం రాయటానికి ఛాన్స్ ఉంది కానీ వేరే ఇంకా ఏ లోకల్ లాంగ్వేజెస్లో కూడా రాయటానికి లేదు ఇక ఇంకొక ప్రాబ్లం ఉంది ఇక్కడ జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళ రిజల్ట్స్ ఇంకా డిక్లేర్ చేయలేదో అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మీకు ఏ ఎగ్జామ్లో పాస్ అవ్వము అని డౌట్ ఉంటుందో వాటిని ఎగ్జామ్ ఫామ్ ఫిల్ అప్ చేసేసుకోండి ఒకవేళ మీరు కనుక రిజల్ట్ కోసం వెయిట్ చేసి ఈలోపు కనుక ఎగ్జామ్ లాస్ట్ డేట్ అయిపోతే ఫామ్ ఫిల్ అప్ చేసే అవకాశం ఉండదు మీకు డిలే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలి కాబట్టి ఎగ్జామ్స్ రాయడానికి మీరైతే ఖచ్చితంగా వెయిట్ చేయకుండా మీకు డౌట్ రిజల్ట్ రాని పక్షంలో మీకు కనుక డౌట్ ఉన్నట్లయితే ఎగ్జామ్ ఫామ్ని ఫిల్అప్ చేసేసుకోండి పేమెంట్ విషయానికి ఎగ్జామ్ సెంటర్స్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే మీరు ఎగ్జామ్ ఫామ్ ఫిలప్ చేసుకునే టైంలో మీరు సెలెక్ట్ చేసుకున్న రీజనల్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకున్న ఎగ్జామ్ సెంటర్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు పేమెంట్కి ప్రొసీడ్ అవ్వండి అలాగే ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఫామ్ ఫిలప్ చేస్తారో వాళ్ళకి అలోకేట్ చేస్తారు అంటే ఒక ఎగ్జామ్ సెంటర్కి ఒక సీటింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది సపోజ్ మీరు హైదరాబాద్లో నాంపల్లిని ఒక మీ ఎగ్జామ్ సెంటర్గా సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి దానిలో హండ్రెడ్ కెపాసిటీ మాత్రమే ఉంటుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఎవరైతే ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ అప్లై చేసుకుంటారో ఎగ్జామ్ సెంటర్ కోసం వాళ్ళకు మాత్రమే నాంపల్లి సెంటర్ వస్తుంది తర్వాత అప్లై చేసుకునే వాళ్ళకి బై సెంటర్ ఏది ఉంటుందో దానిలో అలాకేట్ చేస్తారు అందుకనే నేను చెప్తున్నాను ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్ కాబట్టి మీరు ఎర్లీగానే మీ ఎగ్జామ్ ఫామ్ని ఫిల్అప్ చేసుకొని మీ నియర్ బై ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవటం ద్వారా మీ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది తర్వాత మీరు ఎగ్జామ్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీ కోర్సులో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని మీరు మీ ఫీజ్ని పే చేయండి అలా కాకుండా మీరు ఒక టూ సబ్జెక్ట్స్కి ఫస్ట్ ఒకసారి ఫామ్ ఫిలప్ చేసి తర్వాత టూ సబ్ సబ్జెక్ట్స్కి మళ్ళీ ఫామ్ అప్ చేయడం ద్వారా మీ ఎగ్జామ్ సెంటర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఒక స్టూడెంట్ మీకున్న సబ్జెక్ట్స్లో మీరు ఎన్ని సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నారు లేదంటే అన్ అన్ని సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అన్ని సబ్జెక్ట్స్కి ఇలాగ ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని వన్ అటెంప్ట్లోనే మీ ఎగ్జామ్ ఫామ్ని ఫిలప్ చేయండి కొంతమంది స్టూడెంట్స్కి కొన్ని కొన్ని కోర్సెస్ ఇన్వాలిడ్ అని చూపించడం లేదంటే వాళ్ళు రాయాలనుకున్న సబ్జెక్ట్స్ని డౌన్ లిస్ట్లో అంటే మీరు సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తున్న టైంలో చూపించకపోవడం అనే ఎర్ర అనేది జరుగుతుంది జరిగేదానికి అవకాశం ఉంది అలాంటి సిచ్యువేషన్లో కనుక మీరు రిజిస్ట్రార్ ఎస్ఆర్డీ అట్ ఇగ్నో డాట్ ఏసీ డాట్ ఇన్ అనే ఈమెయిల్కి ఇక్కడ మీకు ఎగ్జామ్ ఫామ్లో చూసుకోవచ్చు ఆ ఈమెయిల్ ఐడిని ఆ ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది ఎలా అయితే మీరు మీ సబ్జెక్ట్స్ డిస్ప్లే అవ్వటం లేదు మీరు సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు దాని మీద వర్క్ చేసి ఎనేబుల్ చేస్తారు సో తర్వాత వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ ఒక్కసారి కనుక మీరు పే చేస్తే దాన్ని మళ్ళీ రిఫండ్ కోసం కానీ అడ్జస్ట్మెంట్ కోసం అడిగే ఛాన్స్ అయితే లేదు కాబట్టి మీరు డిసైడ్ అయ్యి జాగ్రత్తగా అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వగలము అన్నీ రాయగలము అనుకుంటే అన్నిటికీ ఫిలప్ చేయండి లేదు కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఈ అటెంప్ట్లో చేస్తాము రిమైనింగ్ నెక్స్ట్ అటెంప్ట్లో రాసుకుంటాము సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ ఉంటాయి అలా అనుకుంటే కూడా ఆ సబ్జెక్ట్స్ వరకు మాత్రమే పే చేయండి తక్కువ ఎగ్జామ్స్కి పే చేసే తర్వాత బాధపడద్దు అయ్యో అన్నిటికీ పే చేసి ఉండాల్సిందే నేను అని చెప్పేసి అలాగే అన్నిటికీ పే చేసి అయ్యో నేను ఎగ్జామ్స్ రాయట్లేదే మనీ వేస్ట్ చేసుకున్నాను అని చెప్పైతే అనుకోవద్దు జాగ్రత్తగా థింక్ చేయండి ఒక ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని ఆలోచించుకోండి మీ సబ్జెక్ట్స్ మొత్తం చెక్ చేసుకోండి ఏ సబ్జెక్ట్కి పే చేసుకోవాలి ఏ సబ్జెక్టుకి రాసుకోవాలి అనేది ఒక క్లారిటీ తెచ్చుకోండి మనీ వేస్ట్ చేసుకోకండి టూ హండ్రెడ్ కూడా ఒక పెద్ద అమౌంట్ లాంటిదే ఓకేనా ఒక సిక్స్ సబ్జెక్ట్స్ అంటే థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేయాలి కాబట్టి జాగ్రత్తగా థింక్ చేసుకొని పే చేసుకోండి ఎగ్జామ్ ఫామ్ ఫిలప్ చేసుకొని మీ రీజనల్ సెంటర్ని ఎగ్జామ్ సెంటర్ని అలాగే మీ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు పేమెంట్ చేసే ముందు ఒక లాగా డిస్ప్లే చూపిస్తుంది మీ మన సెలక్షన్ మనంత ఫీజు పే చేయాలని చెప్పేసి ఒకసారి దాన్ని క్రాస్ చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళండి అయితే కొంత స్టూడెంట్స్ ఎగ్జామ్ పే ఫీ పే చేసే టైంలో ఎర్రర్ క్రియేట్ అయ్యి ఎర్రర్ స్క్రీన్ క్రియేట్ అవుతుంది ఎటువంటి కన్ఫర్మేషన్ రాదు అలాంటి వాళ్ళకి ఒక సెర్చ్ ఆప్షన్ ఇచ్చారు ఆ సెర్చ్ ఆప్షన్లో కనుక మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి చూస్తే అక్కడ మీ ఫీజ్ అనేది పే అయిందా ఎగ్జామ్ ఫామ్ ఫిల్ అయిందా అనేది కన్ఫర్మ్ చేస్తారు స్టేటస్లో కనుక మీరు ఫీజు పే చేసినట్టు లేకపోతే మళ్ళీ మీరు ఫామ్ ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఈ విషయంలో నన్ను నన్ను కామెంట్ సెక్షన్లో కింద కామెంట్ చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా సరే హాల్ టికెట్ గురించి చెప్పాల్సి వస్తే హాల్ టికెట్ కనుక మీకు ఎగ్జామ్కి సెవెన్ టు టెన్ డేస్ ముందుగా వెబ్సైట్లో పెడతారు నేను వీడియో కూడా చేస్తాను దాని మీద ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి మీరు హాల్ టికెట్ని ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామ్ సెంటర్కి క్యారీ చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్తో పాటు స్టూడెంట్ ఐడి కార్డు కూడా అటాచ్ చేసుకొని క్యారీ చేయాల్సి ఉంటుంది సో హాల్ టికెట్ స్టూడెంట్ ఐడి కార్డ్ లేకుండా ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయడం జరగదు అయితే ఈసారి ముఖ్యమైన చేంజ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే చేంజ్ ఇన్ ఎగ్జామ్ సెంటర్స్ లాస్ట్ టైం పాండమిక్ సిట్యువేషన్ వల్ల లాస్ట్ మినిట్ వరకు కూడా ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు దీనికోసం ప్రత్యేకంగా ఒక పోర్టల్ని కూడా పెట్టారు చాలామంది స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ సెంటర్ని చేంజ్ చేసుకుని బెనిఫిట్ అయితే పొందారు కానీ ఈసారి మాత్రం అటువంటి ఛాన్స్ అయితే లేదు ఎగ్జామ్ సెంటర్ని చేంజ్ చేసుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని మీరు ఎగ్జామ్ ఫామ్ని ఫిల్ అప్ చేసుకోండి ఓకేనా మీకు కానీ ఫీజు గురించి కానీ ఎగ్జామ్ ఫామ్ గురించి కానీ దేని గురించి అయినా సరే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు స్క్రీన్ మీద హోమ్ టు కాంటాక్ట్ అండ్ ఈమెయిల్ ఐడి అని చెప్పేసి ఈ ఎగ్జామ్ ఈమెయిల్ ఐడికి టర్మ్ అండ్ ఎగ్జామ్ అట్ ఇగ్నో డాట్ ఏసీ డాట్ ఇన్కి లేదా జీరో డబల్ వన్ టూ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ జీరో నైన్ ఈ కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో ఇంకొక విషయం ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ నాకు మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది స్టూడెంట్స్ చెప్పిన విషయం ఏంటి అంటే ఎవరైతే జూన్లో ఎగ్జామ్ ఫీ పే చేసి ఎగ్జామ్స్ రాయలేదో అంటే ప్రమోషన్ అవ్వటం కానివ్వండి లేదంటే రాయాల్సిన అవసరం లేదని కానీ అలాంటి న్యూస్ అయితే ఉన్నాయో అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ ఎగ్జామినేషన్ ఫీజు ఈ టర్మ్కి మీకు యూజ్ అయ్యేలా చేశారు మీరు ఎగ్జామ్ ఫీజ్ పే చేసే టైంలో మీకు అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది ఎవరైతే జూన్లో ఎగ్జామ్ ఫీ పే చేసి ఎగ్జామ్స్ రాయలేదో మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు అది అడ్జస్ట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది ఇక ముఖ్యంగా ఇంకొక విషయము ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రమోషన్ పొంది ఉన్నారో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంది అది ఏంటి అంటే ఎగ్జామ్ ఫామ్ మీరు ఫిలప్ చేయవద్దు మీరు కనుక ఎగ్జామ్ ఫామ్ ఫిల్అప్ చేస్తే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరికైతే ప్రమోషన్ వచ్చిందో వాళ్ళు కనుక ఎగ్జామ్ ఫామ్ ఫిల్అప్ చేస్తే మీరు ప్రమోషన్ వద్దు అని ఇగ్నో యూనివర్సిటీకి చెప్పినట్లు అవుతుంది మీ ప్రమోషన్ క్యాన్సిల్ అవుతుంది మీరు ఎగ్జామ్స్ రాసి ఏ మార్క్స్ అయితే మీరు పొందుతారో ఆ మార్క్సే మీ ఫైనల్ మార్క్స్ అవుతాయి ఒకవేళ మీరు ఎగ్జామ్ ఫామ్ ఫిల్అప్ చేసి ఎగ్జామ్ రాయకపోతే సబ్జెక్ట్ పాసింగ్ అనేది నాట్ కంప్లీటెడ్ కేటగిరీకి వస్తుంది సో ఆలోచించుకోండి ఎగ్జామ్ ఫామ్ ఎగ్జామ్స్ మళ్ళీ రాయాలి అనుకుంటే మాత్రమే ఎగ్జామ్ ఫామ్ ఫిల్ అప్ చేయండి ఎగ్జామ్స్ రాయొద్దు నాకు ప్రమోషన్ వచ్చింది నాకు ప్రమోషన్ మార్క్స్ చాలు అనుకుంటే మీరు ఎగ్జామ్ ఫామ్ అయితే ఫిలప్ చేయవద్దు క్లియర్ కదా ఈ పాయింట్ అదండి మేజర్గా ఇంపార్టెంట్ చేంజెస్ అండ్ పాయింట్స్ ఇవి మన ఎగ్జామ్ ఫామ్లో నెక్స్ట్ వీడియోలో ఎగ్జామ్ ఫామ్ని స్టెప్ బై స్టెప్ ఎలా ఫిల్ అప్ చేయాలనేది ఒక డీటెయిల్ వీడియో చేయబోతున్నాను ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో చూశాక మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిస్టేక్గా అయితే ఎగ్జామ్ ఫామ్ ఫిల్ అప్ చేయొద్దు ఓకేనా నేను కొంచెం ట్రావెలింగ్ చేస్తున్నాను కాబట్టి రిప్లై అనేది కొంచెం డిలే ఉండవచ్చు నేను అందరికీ కూడా మ్యాక్సిమం రిప్లై అవ్వడానికే ట్రై చేస్తాను ఓకేనా సో మన ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థీ యున్ నెక్స్ట్ వీడియో ఆల్ ద వెరీ బెస్ట్ Good luck.